కారంపూడిలో ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు విద్యాశాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో సుమారు 300 మంది మహిళలతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల పట్ల జరుగుతున్న అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. రండి, మీరు కూడా రండి, ఒక 10 నిమిషాలు రండి. సమాజంలో ఆడవారిపై మగవాళ్ళ ప్రవర్తన ఆలోచన. ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఎంతో, ఎప్పుడైనా ఆడపిల్లే చూసేది, మగపిల్లలు చూస్తారు కానీ ఆడపిల్లలు తల్లికి తండ్రికి ఇద్దరికి సహాయంగా ఉంటారు. సో మీరు చూసే విధానం కూడా మారాలి. ఆడపిల్లని మగపిల్ల ఇద్దరు సమానంగా ఉంటారు కాబట్టి ఇద్దరిని సమానంగా చూసుకోవాలి. అందరూ కూడా మరి పిల్లల్ని గమనించి మరి పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, మరి వాళ్ళకి ఎలాంటి ప్రవర్తన మనం కలిగించాలనే దాన్ని అందరు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. అట్లాగే సమాజంలో మరి మా పాఠశాలల్లో మరి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులకు ఖచ్చితంగా మరి చేంజ్ చేస్తున్నారు. గమనించండి, కొంతమంది బండ్లు వేసుకుని ఆడపిల్ల వెనకాల పడుతుంటారు, కొంతమంది స్కూళ్ళ దగ్గర ఆడపిల్ల వెనకాల పడుతుంటారు. ఏంటది మన మీకు భయం భయం లేదా పిల్లలకి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో తల్లిదండ్రులు భయం చెప్పట్లేదా మగపిల్లలకి? మీరు భయం చెప్పకపోతే మాత్రం ముందు ముందు రోజుల్లో పోలీసు వాళ్ళు భయం పెడతారు. తర్వాత అయ్యో నా కొడుకు తప్పు చేశాడు ఇలా అయిపోయాడని బాధపడితే మాత్రం అది ఎంత బాధపడ్డా తిరిగి అది రాదు. మీ పిల్లాడు భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఎలా నాశనం అయిపోద్ది అంటే ఇంకా వాడు జీవితంలో కోలుకునే విధంగా నాశనం అయిపోద్ది. తప్పు చేసిన వాళ్ళని ఆల్రెడీ మన గవర్నమెంట్ కూడా ప్రకటించింది. ఆడపిల్లల విషయంలో తప్పు చేసిన వాళ్ళందరినీ వాళ్ళ పేర్లు ఫోటోలు సహా వెబ్సైట్ లో అంటే ఇంటర్నెట్ లో పెడతారు, అవి అందరూ చూడొచ్చు. పలానోడు ఈ తప్పు చేశాడని చెప్పి ఇంటర్నెట్ లో పెట్టబోతున్నారు. అలాంటి చట్టాలు వస్తున్నాయి కాబట్టి దయచేసి అందరూ మహిళలను పూజిస్తాం. మహిళా దేవతలు కూడా ఎక్కువగా ఉన్నారు. చూడండి, ప్రతి దేవుడు పురుషుడు ఉన్న కాడ మహిళ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మహిళలు పుల్లింది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నడవడిక ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా ముందుకు సాగిపోతున్నారనేటువంటి విషయాన్ని మనం ముందుగా గమనించడం లేదు. అందువల్లనే కొన్ని జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం. అదేవిధంగా చూస్తే